ఆఖరి వరకు ఒక మనిషికి తోడుగా వచ్చేది ఏంటో తెలుసా? ఒంటరితనం. చాలామందికి అదంటే ఇష్టం, కానీ నాకు నచ్చదు. ఎందుకో తెలీదు, అది నన్ను వదలకుండా వెంటాడుతూ ఉంది ఇప్పటి వరకు. నాకు ఇతరులాగా ఆశయం, కలలు, లక్ష్యం ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఏది జరగలేదు. ఇంటర్వ్యూకి వెళ్తే బాగా మాట్లాడతారు, కానీ పని మాత్రం ఇవ్వరు. బిజినెస్ స్టార్ట్ చేద్దామని లోన్కి అప్లై చేస్తే అన్నీ సరిగ్గానే ఉంటాయి, కానీ లోన్ మాత్రం ఇవ్వరు. నా తోటి వాళ్ళు నన్ను చూసి, నువ్వు అన్లక్కీ మావా, నువ్వు పుట్టిన టైం బాగలేదని నవ్వినప్పుడు వాళ్ళ నవ్వులో నా బాధను చూశాను. ఆ నవ్వు కన్నా ఈ ఒంటరితనమే మేలనిపిస్తోంది. హలో, ఒరే కర్ణ, ఎక్కడున్నావురా? లారీ వచ్చేసిందిరా. వస్తానమ్మా. ఇప్పటికీ నాకున్న ఒకే ఒక ఆధారం నా కుటుంబం మాత్రమే. వాళ్లకు నా మీద ఉన్న నమ్మకం తగ్గిపోకముందే నేను ఏదో ఒకటి చేయాలి. అరే భయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నావు? వనస్థరిపురం నుంచి. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను, అమ్మ, అక్క, అక్క కూతురు. మీ బావ ఏం చేస్తున్నాడు? ఫారెన్లో ఉన్నాడు. అది సరే, నువ్వేం చేస్తున్నావు? ఏవయ్యా, బరువు ఎక్కువగా ఉంది, పెట్టొచ్చి మాట్లాడదా? పరేషన్ అవ్వు భయ్, కొత్తగా వచ్చారని అడుగుతున్నాను. ఈ పోరగాడికి గుస్స ఎక్కువలా ఉంది, పెద్ద చిన్న తెలియకుండా కోపడుతున్నాడు. ఈ కాలం పోరగాడంతా గింతే మరి. ముందు సిలిండర్ తీసుకురావచ్చు కదా. అమ్మా, ఒక నిమిషం ఆగమ్మా. ఏది అడిగినా ముఖం చిట్లించుకుంటాడు. అవసరం ఉన్నప్పుడు మనిషి మనిషికి ప్రశ్నలు వేస్తారు. అమ్మా, మోటార్ ఆఫ్ చేయమ్మా. దొకటి గూడు పెట్టిందక్క. కాకి గూడే కదరా, మనుషుల రమణాన్ని క్లీన్ చేయడానికి నువ్వు వలసిన అరుపుకి నేనే భయపడ్డానురా. దివ్యా, ఎవరో చూడు.
మెసేజే రాలేదు మావయ్య, సౌండ్ మాత్రమే వస్తుంది. మెసేజే రాలేదా? ఉండు, నువ్వు తింటుండు, నేను వెళ్ళి చూస్తా. ఏయ్, ఎవరే తలుపు తడుతున్నారు? ఎవరూ లేరమ్మా. ఏముంటున్నావే? వాడికి వాడికి ఎలా ఇల్లు తెలుసు? తెలీదమ్మా. అయ్యో, కర్ణ ఎక్కడ? నువ్వు బయటకు రావద్దు, లోపలికి రమ్మండిరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా పిల్లని నాతో పంపరా. ఇలా చూడు, అనవసరం ఇక్కడ గొడవ చేయకుండా మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు సైలెంట్ ఉండమ్మా. గొడవ చేస్తుంది, నీ మొగుణ్ణి పడుకోవడానికి రమ్మంటే కూడా రానంటున్నావు. సరే, ఇందులో సంతకం పెట్టమంటే అది పెట్టకుండా ఇక్కడ నీ తమ్ముడితో కాపురం చేస్తూ నువ్వేనే గొడవ చేస్తూ ఉంది. చూసారా సార్, హంతకల్ కుటుంబం సార్ ఇది. నా పిల్లానికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్దామని వస్తే దీని తమ్ముడు రాయితో నా తల పగలు కొట్టాడు. ఈ అన్యాయం ఎక్కడైనా చూసారా మీరు? నువ్వేదో పెద్ద మంచోళ్ళ మాట్లాడుతున్నావు. నా కూతురుతో కాపురం చేసే లక్షణం నేను చూశాను కదా. అత్తయ్య, ఏం చూసారు అత్తయ్య? అత్తయ్య, అసలు నేను చేసిన తప్పేంటి? ఎవడెవడో పిల్లాన్ని పుట్టింటికి పంపించి అది కావాలి ఇది కావాలని ఏడిపిస్తున్నారు. నేను అలా ఏమైనా చేశాను అత్తయ్య? చెప్పండి అత్తయ్య. లేకపోతే ఊళ్ళో తాగుబోతుల్లాగా పిల్లం పిల్లల్ని ఏమన్నా గాలి కొదిలేశానా ఏంటి? ఇలాంటి మంచోళ్ళుని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి. నువ్వు నటించింది చాలు, నా కూతురు నీ దగ్గర పంట పాటలు చాలు. ఏమే, నీకు నాతో కాపురం చేయడం కష్టంగా ఉందా? సెక్స్ టార్చర్ చేస్తే ఎవర్రా కాపురం చేస్తారు? అయ్యో, నువ్వు ఆడదాని బట్టే. ఇలాంటి ఆడదాన్ని ఎక్కడైనా చూసారా? ఒక తమ్ముడికి ఏమేం చెప్పాలన్న బుద్ధి కూడా లేదా? ఏమే, తమ్ముడితో పోయి రామ్మా. సరైన సమయానికే వచ్చిందండి ఈమె. ఎవరో తెలుసా సార్? ఈవిడొచ్చి వీడికి లవరు. అమ్మాయి తెలియకుండా అడుగుతున్నాను, మీరిద్దరూ చాలా కాలంగా లవ్ చేసుకుంటున్నారు కదా, నిన్ను వాడు అప్పుడప్పుడు అక్కడక్కడ తాకుంటాడు కదా. కంగారులో తప్పుగా సంతకం చేయకి. థ్యాంక్ యూ. ఫినిష్, ఆల్ ఫినిష్. బామ్మర్దే, నీ అక్కని జాగ్రత్తగా చూసుకోరా. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంట్రా, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అనవసరంగా సమస్యని పెద్ద చేసినట్టున్నాను. రే, అతను గురించి ఆలోచిస్తూ ఫీల్ అవ్వడం వేస్ట్ రా. అలాంటి వాడితో జీవించడం కన్నా తను అలాగే ఉండిపోవచ్చు. ఏ, నువ్వు నీ అక్కయ్యను చూసుకోలేవా? చీచీ, అలాంటిదేం కాదు. దివ్య గురించి ఆలోచిస్తానే. సరే, అది వదిలే. వచ్చినప్పటి నుంచి శోకగీతంలోనే ఉన్నారు. కింద నీ అక్క, పైన నువ్వు పాడుతూనే ఉన్నారు. నన్ను గురించి కాస్తైనా ఆలోచించరా? కొత్త ఇంట్లోకి వచ్చారని ఎంత ఆశాసగా గిఫ్ట్ తీసుకొచ్చానో తెలుసా? నువ్వు చూస్తేనేమో నన్ను చూసి కూడా మాట్లాడనంటున్నావు. సరే, ఏంటా గిఫ్ట్?
నువ్వే చూడు ఇదిగో. ఏంటి ఇంత బరువుగా ఉంది చూడు. ఏంటిది క్లాక్? అవును, కానీ ఈ క్లాక్ లో ఒక స్పెషల్ అయిన విషయం ఉంది. స్పెషలా? నీకు నచ్చిన టైంని నువ్వే సెట్ చేసుకో, సర్ప్రైజ్ ఏంటో నీకే తెలుస్తుంది. ఏంటిది ఇదేనా నీ సర్ప్రైజ్? రే ఇది కాదురా, ఒకే ఒక్క నిమిషం వెయిట్ చేయి, దీన్ని విను. హింస ఉన్న సమస్యల తలాకుటి. ఈ రికార్డింగే ఫిక్స్ చేశాను, కానీ ఎలా మారిందో నాకు తెలీదు. ఎందుకే పబ్లిసిటీ? మన మధ్య గొడవ వచ్చినప్పుడల్లా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు, అలాంటప్పుడు నిన్నెవరు ఓదారుస్తారు, అందుకే ఇలా రికార్డ్ చేశాను. ఈ క్లాక్ లో వచ్చే నా వాయిస్ నా మీద కోపాన్ని తగ్గించి నన్ను గుర్తు చేస్తుందిగా, అందుకోసమే. సరే ఇవ్వు, నీకు నచ్చకపోతే దీన్ని ఎక్స్చేంజ్ చేసి మరొక క్లాక్ ఉంటాను. అదంతా ఏం మార్చక్కర్లేదు, నీ మీద నా కోపం తగ్గించకపోయినా నేను గుర్తు చేసుకోవచ్చు. ఏ నేను కొన్నానా? లేదు లేదు, గొడవ పడ్డప్పుడు నువ్వు కూడా ఇలాగే మురుగుతావు. ఓ, అంటే నేను కుక్కలా మురుగుతానంటున్నావా? చూసావా, అంటూనే నువ్వు మొరడం మొదలు పెట్టావు. ఏంట్రా ఇలా చేస్తున్నావు? ఓకే ఓకే, కూల్ డౌన్.